సుజాత నగర్ రవీంద్ర భారతి పాఠశాలలో జీఎం రమ్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులకు పలు ఆటల పోటీలు నిర్వహించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకల్లో గెలుపొందిన ఉపాధ్యాయులకు పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ స్వరూప చంద్రకళ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. స్త్రీ జననం పావనం, స్త్రీ స్థిరము జ్ఞానమయం, స్త్రీ సహనానికి సాటిరాదు, ఈ లోకమని స్త్రీలు గొప్పతనం తెలియజేస్తూ అన్ని రంగాల్లో రాణించాలని స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని కార్యక్రమంలో భాగంగా జీఎం రమ్య తెలిపారు. అలాగే కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆర్ స్వరూప చంద్రకళ మాట్లాడుతూ నేడు స్త్రీలు అంతరిక్షంలో అధికార పదవుల్లో శాస్త్రవేత్తలుగా, సాహితీకర్తలుగా, డాక్టర్లుగా, డాక్టరేట్లు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారి బాటలో నడిచి నవభారతదేశాన్ని నిర్మించి ప్రతి తల్లిదండ్రి కంటే కూతుర్నే కనాలని సగర్వంగా చెప్పుకునే స్థాయికి ప్రతి మహిళ ఎదగాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల జోనల్ ఇన్ఛార్జ్ ఎన్ వెంకటేష్, జీఎం రమ్య, పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ స్వరూప చంద్రకళ, ఏవో సుధీర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.